గ్రేటర్ లో ఓటింగ్ ముగిసింది ఇప్పుడు గెలుపోటములపై లెక్కలు మొదలయ్యాయి పార్టీల వారీగా ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు నేతలు బూతుల వారీగా ఓట్లు ఎన్ని వచ్చాయో ఓ అంచనాకు వస్తున్నారు గ్రేటర్ లో గెలుపోటములపై పార్టీల అంచనాలు లెక్కలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఓవర్ టు యూ ఎన్నికలు ముగిసింది మలక్పేట తప్ప మిగతా 149 డివిజన్లకు సంబంధించిన కూడా ఇప్పటివరకు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రేపు కూడా మలక్పేటకు సంబంధించిన ఆ డివిజన్ కు సంబంధించినంతవరకు కూడా ఎన్నికలు మాత్రం జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం పార్టీల బలాబలాలు ఏమున్నాయనే దానిపైన కూడా ఈ అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉంది టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎంఎంకు ఎన్ని సీట్లు రాబోతున్నాయనే దానిపైన కూడా ఇప్పటివరకు రాజకీయ పార్టీలు మాత్రం ఒక చర్చ జరుపుతున్న పరిస్థితి మాత్రం ఉంది గతం నుంచి కూడా ఆ అధికార పార్టీ టీఆర్ఎస్ హైదరాబాద్ను పూర్తిస్థాయిలో మాత్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన పరిస్థితి లేకపోతే ప్రజలందరూ కూడా ఆ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు కూడా గెలిపిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది దాదాపుగా 90 స్థానాల పైగా కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటివరకే చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉంది దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు దాదాపుగా 5 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక అంచనాకు కూడా వస్తున్న పరిస్థితి మాత్రం ఉంది ఇదే నేపథ్యంలో మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించినంతవరకు దాదాపుగా 25 స్థానాలపై కూడా బీజేపీ పార్టీ గెలుస్తుంది ఆదిత్య దిశ కూడా పురుషాలు మాత్రం ముందుకెళ్తుందని దానిపైన కూడా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం బీజేపీకి అదేవిధంగా టీఆర్ఎస్కి ఎన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఏ పార్టీ పురుషాలు మాత్రం ఎట్లా ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దానిపైన కూడా ఇప్పటివరకే పార్టీల్లో మాత్రం చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు రాజకీయ పార్టీలు మాత్రం వాళ్ళ లెక్కలకు సంబంధించినంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 100 స్థానాలు కావచ్చు 90 స్థానాలు కూడా గెలుచుకుంటుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన బీజేపీ నేతలు మాత్రం దాదాపుగా మేయర్పీఠం మేమే కాయసం చేసుకుంటాము మేయర్పీఠంకి ఎన్ని స్థానాలు కావాలో వాటన్నిటిని కూడా మేము పూర్తిస్థాయిలో మాత్రం ఆధిక్యం దిశగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ నేతలు అంటున్న పరిస్థితి మాత్రం ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం రాజకీయ పార్టీలకు సంబంధించినంతవరకు బలాబలాలు ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు పోలాయి ఓట్లకు సంబంధించినంతవరకు కూడా పురుషులు మాత్రము ఏ పార్టీకి ఎవరు ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారు అన్న దానిపైన కూడా ఒక అంచనాలు కూడా రాజకీయ పార్టీలు మాత్రం వేసుకుంటున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించినంతవరకు మాత్రము పూర్తిస్థాయిలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ పైన కూడా కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆధారపడి వారి అంచనాలు కూడా తలకిందులు అవుతాయా అంచనాలు పురుషులు మాత్రం అనుకున్న విధంగా వస్తాయన్న దానిపైన కూడా ఒక క్లారిటీగా చర్చుకునే పరిస్థితి మాత్రం ఉంటుంది కానీ ఏదైతే మలక్పేటలో రీపోలింగ్ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నిన్న నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ మాత్రము ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని కూడా ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ రేపు ఉదయం మలక్పేటలో ఏదైతే పోలింగ్ జరగబోతుందో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిన అనంతరం మాత్రం పూర్తిస్థాయిలో మాత్రము ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయో సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్కు సంబంధించినంత వరకు కూడా ఏ పార్టీ ఏ విధంగా ఆధిక్యం దిశగా ముందుకు దూసుకెళ్తుంది అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎల్లుండి ఉదయం కౌంటింగ్ సంబంధించినంతవరకు దాదాపు 30 సెంటర్లు కూడా కౌంటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ కౌంటింగ్ సెంటర్ల నుంచి కూడా పూర్తిస్థాయిలో మాత్రం 150 డివిజన్లకు సంబంధించినంతవరకు పూర్తిస్థాయిలో మాత్రము ఎప్పటికప్పుడు కూడా డేటా రాబోతుంది ఈ నేపథ్యంలో మాత్రం రాజకీయ పార్టీలు మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉంది టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లతో పూర్తిస్థాయిలో ఆధిక్యం దిశగా ముందుకెళ్తుంది దాంతోపాటుగా బీజేపీ పార్టీ ఎన్ని సీట్లతో ఆధిక్యంతో ముందుకెళ్తుంది అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఒక చర్చ మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది పరిస్థితుల నేపథ్యంలో మాత్రం రాజకీయ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్ ఓటర్లు మాత్రం ఎవరికి పూర్తిస్థాయిలో మాత్రము పట్టం కట్టారు అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఒక ఆకర్షణీయంగా మాత్రం చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించినందుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో మాత్రము అన్ని రకాలుగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని 6 సంవత్సరాల కాలంలో కూడా ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా గతంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఒక ఘర్షణ వాతావరణంలాగా మాత్రం ఎన్నికల ప్రచారాలు కూడా నిర్వహించుకున్న పరిస్థితి మాత్రం ఉంది ఈ పరిస్థితుల అన్నింటి నేపథ్యంలో మాత్రం ఏ విధంగా ఇరు పార్టీలకు సంబంధించినంతవరకు పురుషులు మాత్రం ఫలితాలు రాబోతున్నాయి అనే దానిపైన కూడా రాజకీయ పార్టీల్లో ఇప్పటివరకే చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ వినోద్తో ప్రవీణ్ హైదరాబాద్.